హలో గైస్, ఈ వీడియోలో మనం రకరకాల ఎక్స్ట్రీమ్ టెస్ట్లు అయితే చేద్దాం ఈ బాటిల్లో కూల్ వాటర్ పోసేసి. ఇవి మార్కెట్లో ఉన్న టాప్ బ్రాండ్స్ థర్మోస్టీల్ బాటిల్స్. అయితే నేను ఒక వీడియో చూసిన కార్లో ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, ఆ కార్ లోపల ఒక థర్మోస్టీల్ బాటిల్ ఉంటుంది, ఆ బాటిల్లో ఐస్ క్యూబ్స్ అట్లనే ఉంటాయి, కానీ అది ఫారిన్ ది. ఇండియన్ బ్రాండ్స్ థర్మోస్టీల్ బాటిల్స్ ఇంకెంత వర్క్ చేయాలి? సో నా పేరు ప్రదీప్, వెల్కమ్, ఇట్స్ రియలీ క్రేజీ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకందరికి తెలుసు ఇవైతే స్టీల్, మొత్తం స్టీల్తోనే కవర్ అయి ఉంటుంది, డబల్ లేయర్ త్రిబుల్ లేయర్ ఉంటుందంట వీళ్ళు చెప్పిన. అండ్ ఈ రెండు బ్రాండ్స్ యొక్క ప్రైస్ అయితే సేమ్, 850 850, చేంజ్ ఏం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెండిట్లా కూల్ వాటర్ పోదాం, తర్వాత దీని కింద మంట పెడదాం. కింద మంట పెట్టినప్పుడు లోపల ఉన్న కూల్ వాటర్ వేడిగా అయితాయా, లేకపోతే కూల్ వాటర్ కూల్గానే ఉంటాయా అనేది చూడాలి. ఎందుకంటే అంత ఎక్స్ట్రీమ్ టెస్టులు చేసినప్పుడే అసలు తెలుస్తుంది ప్రతి ఇది గడ్డగట్టింది. బాటిల్ ఉన్న కూల్ వాటర్ అయితే గడ్డగట్టింది. కొన్ని ఐస్ క్యూబ్లు కూడా ఇద్దాం, ఎందుకంటే ఎంతవరకు ఇవి ఐస్ క్యూబ్లను ఉంచగలిగితే చూద్దాం. ప్రజెంట్ ఎన్వైర్మెంట్ టెంపరేచర్ అయితే 29-30 సంథింగ్ ఉంది. ఇప్పుడు మనం ఐస్ గడ్డలు కూడా వేసినాం కదా, ఇప్పుడు ఐస్ గడ్డలతో కలిపి ఎంత టెంపరేచర్ వస్తుంది చెక్ చేసుకొని తర్వాత మనం అది పెట్టిన తర్వాత ఎంత టెంపరేచర్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఏది దీని కింద మంట పెట్టి బో 1 degree 1.1 0.5 0.4 0.3 0.3 వెళ్ళిపోయింది, 0.2 0.1 -1 degree వెళ్ళిపోయింది. ఈ బాటిల్ ఉన్న టెంపరేచర్ అయితే -1 degree. దీని కింద మంట పెట్టిన తర్వాత మళ్ళీ -1 వచ్చిందంటే పిచ్చ యాక్యురేట్ ఉన్నట్టు. ఇంక ఎంత వస్తే అంత అనుకోవాలి. ఇప్పుడు ఈ రెండు బాటిల్ల కంపారిజన్ చూద్దాం. ఒక బాటిల్ ఏమో ఇట్లా ఇట్లా వండ పెడతాం, ఇంకో బాటిల్ ఏమో ఇట్లా వండ పెడదాం. కింద మంట ఆన్ చేసి అయిపోయా, కింద అయితే మంట ఆన్ అయిపోయింది. ఐ సిమ్లో పెట్టేసిన చూద్దాం ఎంతవరకు సర్వైవ్, లోపల ఉన్న కూల్ వాటర్ ఎంతవరకు ఉంటాయి అనేది. నేనైతే ఎంతవరకు అనుకుంటున్నా అంటే మొత్తం బాటిల్ రెడ్గా అవుతుంది కదా అంతవరకు హీట్ చేయాలనుకో. ఇగో బాటిల్ అయితే కింది సైడ్ ఎర్రగా అయిపోయినాయి. ఇగో మామూలుగా మనం కొలిం పెట్టేటప్పుడు ఎర్ర, ఈ మార్నింగ్ కాబట్టి ఇంత లైట్ ఉంది కాబట్టి అసలు ఏం కనిపించలేదు, లైట్ లేకపోతే మంచిగా కనిపిస్తుంది. మటాష్ అయిపోతుంది లోపల సీమని సౌండ్ వస్తుంది, ఎర్రగా. నిజంగా నేను చాలా హై టెంపరేచర్ వెళ్ళిందని అనుకుంటున్నా. ఇప్పుడు బాటిల్ తీద్దాం, అసలు దీని లోపల వాటర్ కూల్గానే ఉన్నాయా లేకపోతే వేడిగా అయినాయా. టైట్గా పెట్టినా మేము, అసలు ఎక్స్పెక్ట్ చేయలే గడ్డలు అట్లనే కనిపిస్తున్నాయి. ఓర్ ఇగో బాప్రే, ఇంకో ఐస్ గడ్డలు అట్లనే పడుతూనే ఉన్నాయి గడ్డలు గడ్డలు. బయటికి ఏమో సౌండ్ వచ్చింది, బాటిల్ ఏమో వంగిపోయింది. నేను పర్సన్ అసలు బాటిల్ ఎందుకు వంగిపోయింది అని నాకు అర్థమే కాదు. వాటర్ కూల్గా ఉన్నాయి. ఈ బాటిల్ అయితే 12 టెంపరేచర్ అయితే 12-13-14 సంథింగ్ ఉంది. ఇప్పుడు దీంట్లో ఐస్ గడ్డలు ఉన్నాయి కాబట్టి ఓహో ఇతో అయితే 1 వచ్చేసింది. ఇట్లా ఐస్ గడ్డ ఉంది కాబట్టి -1 రావాలి, 0.5 కూడా ఆగింది. ఓకే 0.5 అనుకో. ఇక ఏదైనా సరే కొంచెం టెంపరేచర్ పెరుగుతుంది. ఇప్పుడు ఇది కూడా ఇంకా కూలే ఉంది, వాటర్ టచ్ చేసి 12-4. నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే ఈ కాకర పోతులతో, దీపావళి అయిపోయింది కానీ ఇప్పుడు కాకర పోతులతోన చేద్దాం ఎక్స్ట్రీమ్. ఇదైతే బాగా హీట్ జనరేట్ చేస్తాయి. మామూలుగా అయితే చిచ్చుబుడి కూడా పెట్టొచ్చు, కానీ చిచ్చుబుడి పెడితే ఇంకా మనకు బాటిల్ ఏం మిగిలదు, బొక్కలే పడతాయి మొత్తం. ఇట్లా చల్లదనం బయటికి గుడుతుంది. చూద్దాం ఒకసారి మన హీట్ కూడా ఎంత ఉందని చెక్ చేద్దాం. రే రే వైరే కాలిపోయేటట్టుంది ఇది, హెచ్ హై టెంపరేచర్, వైరే కాలిపోయేటట్టుంది ఇది. వద్దరా బాబు అనుకుంటున్నాం. ఇప్పుడు ఇదైతే బాటిల్ అయితే ఇట్లా అయిపోయాయి, బాటిల్ మీద అయితే స్లైడ్గా మార్క్ పడ్డది. ఇట్లా ఇదేం బయటకు వచ్చింది బాటిల్ కూడా ఇంకా వేడిగా అయిపోయింది. 12 degrees ఉండే, ఇదేమో 4 degrees ఉంది, ఇంకో 16.9 వచ్చేసింది. యాక్చువల్గా ఇది 4 degrees ఉండాలి, 12 దగ్గర ఉంది. రెండు టెస్టులు అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇక మూడో టెస్ట్, ఇట్టుతోన ఇట్టుతోననేమో బొద్దింకలు చంపుతారు, కానీ మనం ఏంటంటే టెస్ట్ చేయనికే వాడుతున్నాం. స్ట్రెంత్ ఏంది తెలుసుకుని భలే వస్తుంది మంట, కానీ మనకు కనిపించలేదు. ఎప్పుడైనా మీరు ఎక్స్పెక్ట్ చేసి, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు కాలి కాక్రోచెస్ చంపి ఇట్టు ఇంత ఘోరంగా మంట ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పి చాలాసేపు ఇప్పటికీ మస్తు మంట ప్రొడ్యూస్ చేసింది. బాబా ఏం మంట వస్తుంది బ్రో,
లోపల బాయిల్ అయినట్టు సౌండ్ వస్తుంది. కొమ్మ తీసి హిట్టుడు గెలుస్తాడా ఇట్లా దీంట్లో? ఫైనల్లీ హిట్ కూడా అంగ అయిపోయింది. చాలా వేడిగా ఉంది బయట సైడ్ అయితే. చేతున్నాం ముట్టుకొని కూడా సరే ఓపెన్. ఇప్పటికి ఓయ్ 2 ఐస్లు మిగిలినాయి. ఓకే ఇంత హీట్ చేసినా కానీ 2 ఐస్ మిగిలినాయి అంటే గ్రేట్ అనుకోవాలి. పానీ దీంట్లో ఎన్ని మిగులుతుంది చూద్దాం. ఓహో వేరు లెవెల్ అసలు. నేను 2 కూల్గానే ఉన్నాయి కానీ దీంట్లో ఎక్కువ ఐస్ వచ్చింది, దీంట్లో కొద్దిగా తక్కువ ఐస్ వచ్చింది. ఇక మళ్ళా యథావిధిగా సెట్ చేసేద్దాం. బాయ్ బాయ్. నెక్స్ట్ టెస్ట్, నెక్స్ట్ చిన్న చిన్న మిరపకాయ బాంబులకు ఈ బాటిల్ సర్వే అవుతుందా? పుట్టి పుట్టి బాంబులు అయితే అంత రియాక్షన్ లేదు. ఒకటిసారి వెళ్తలేవు ఫ్లాఫ్ అనుకోవచ్చు. ఇప్పుడు అసలైన మునగాడు వీడియో వీడు వెళ్ళిస్తే అసలు దీని డ్యూరబిలిటీ ఎట్లుంటుంది అనేది ఈజీగా తెలిసిపోతుంది. మనం మామూలుగా నేను మస్తు చేసినప్పుడు గిన్నెల కింద దాని కింద పెట్టినప్పుడు అవి గాల్లకు ఘోరంగా ఎగిరిపోతాయి, ఎగిరిపోతాయి అసలు కంటిన్యూ కనిపించవు. ఇవి అసలు మొత్తానికి వగిలిపోతాయా లేకపోతే ఎట్లయితుంది అనేది చూడాలి మనం. ఇదే ఫస్ట్ అయితే ఒక్కదానికి ఒక్కొక్కటి వేసి చూద్దాము. పవర్ అయితే బాగానే ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది. ఒక్కదానికి ఒక్కటి వేసి చూద్దాం. దీని స్టీల్ దీంట్లో ఐస్ అట్లనే ఉన్నట్టుంది. ఇంకో టింగ టింగ మోగుతుందిగా. బాటిల్కి కూడా ఇంకా చిన్న డ్యామేజ్ కూడా కాలేదు. యాక్చువల్గా ఈ బాటిల్కి డ్యామేజ్ అయ్యేలా కాకపోతున్నాయి. పొద్దుగాల అసలు పొయ్యి మీద అంత ఎంత హీట్ అయిందేమో, ఘోరంగా హీట్ అయినట్టుంది. మొత్తం దగ్గరికి ఇట్లా ప్రెస్ అయిపోయింది. పొయ్యి మీద పెట్టినప్పుడు చాలా డ్యామేజ్ అయింది, ఇక మిగతా టైంలో ఎక్కువ డ్యామేజ్ కాలేదు. నల్లగానే ఒక వంకాయ బాంబు లేపడ నేను ఏడా ఇచ్చుకపోతుంది అనుకున్నాను, ఏం కాలేదు. బాటిల్కి అయితే ఏం కాలేదు, దీనికి కూడా చిన్న డ్యామేజ్ కూడా కాలేదు. ఇంకో వాటర్ అయితే సలవు కానీ. సో ఇప్పుడైతే మనం ఈ బాక్స్లో ఉన్నవన్నీ ఇక్కడ వేద్దాం. మధ్యలో పెట్టేసి అన్నీ ఒకటేసారి వెళ్దాం. ఒకటొకటికి ఏం కాలేదు వీళ్ళకు. బాబా ఇన్ని బాంబుల తాకిడికి కూడా మన వాళ్ళకి ఏం కాలేదు. గ్రేట్, జర జర వేడి అయినట్టు అనిపిస్తున్నాయి. కూల్ వాటర్ ఉన్నాయా లేవా? దీంట్లో అయితే కూల్ వాటర్ ఎన్ని టెస్టులు చేసినా సరే గడ్డ ఉంటుందని అంటుండ్రు వీడు. స్టిల్ ఇన్ కూల్. దీని మీద అయితే ఏం రాసి ఉందంటే 24 అవర్స్ వరకు అయితే హాట్ వాటర్ పోసినా హాట్గా ఉంటాయి, కోల్డ్ వాటర్ పోసినా కోల్డ్గా ఉంటాయి అని. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక దాంట్లో హాట్ వాటర్ పోద్దాం అండ్ ఇంకో దాంట్లో కోల్డ్ వాటర్ పోసి 24 అవర్స్ తర్వాత పోద్దాం. ఏది ఎంత యాక్యురేట్గా రిజల్ట్స్ ఇస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఇది మన థర్మామీటర్తో చెక్ చేద్దాం, ఇది ఎన్ని డిగ్రీస్ ఉందనేది. అయ్యయ్యో ఇది లో అని చూపిస్తుంది. బాప్రే హాట్ వాటర్ పోయాలి. ఇప్పుడు టైం అయితే 3:31 అవుతుంది. 24 అవర్స్ అంటే మళ్ళీ రేపు 3:30కి చూడాలా? ఇది కొంచెం యాక్యురేట్గా డిగ్రీస్ ఎంత అనేది చెప్తుంది. 4 డిగ్రీస్. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టేద్దాం, రేపే చూడాలి. ఇక హాట్ వాటర్ అయితే 70 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు దీన్ని కూడా టైట్గా మూత పెట్టేసి 24 అవర్స్ తర్వాతనే అంటే రేపే. సో ఫైనలీ 21 అవర్స్ అయితే అయ్యింది. 21 అవర్స్ అయిన తర్వాత ఏ రకంగా రిజల్ట్స్ ఉన్నాయి అనేది చల్ల అయితే ఉన్నాయి కానీ ఎన్ని డిగ్రీస్ అనేది తెలియదు. ఓకే కోల్డ్ వాటర్లో ముంచితే 4 నుండి 7 వరకు ఉండే, ఇప్పుడేమో 16 డిగ్రీస్కి వచ్చింది. ఈ బాటిల్ అసలు ఎంతవరకు హాట్ వాటర్ సబ్బో పొగలొస్తున్నాయి. ఇప్పుడు కాడికైతే 48.2 యాక్చువల్గా అయితే ఉన్నాయి, కూల్ వాటర్ ఉన్నాయి కానీ మనమైతే ఎక్కడైతే టెంపరేచర్ డిగ్రీస్ చెక్ చేసినామో అంత లేకుండే. సో ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కరు అన్నట్టు. ఒక టెస్టింగ్ చేసినప్పుడు ఒకళ్ళు మంచిగా వస్తారు, ఇంకో టెస్టింగ్ చేసినప్పుడు ఇంకోళ్ళు మంచిగా వస్తారు. కాబట్టి 2 బెటరే. ఇక వీడియోకి ఇంతే గాయస్. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ రియల్లీ క్రేజీ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. నేను మీ ప్రదీప్, నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్, జై హింద్.